ఏమీ లేదు. ఆ ప్రభుత్వానికి ముందు చూపు లేదు. ఆ ప్రభుత్వానికి తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల కమిట్మెంట్ లేదు కాబట్టి ఆ పనిచేస్తున్నారు. ఇచ్చిందా నా మహిళలకు ప్రతి 2500 రూపాయలు, 4 కోట్ల పైన జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి మహిళలకి ఈ 2500 రూపాయలు పుట్టిస్తా అని చెప్పిండ్రు. వట్టి గుడ్డి లెక్కేసుకున్నా కూడా, కోటిన్నర మంది అవుతారు. ఇంటూ 2500 రూపాయలు 8000 కోట్లు కావాలి. ఉన్న పెన్షన్లే ముసలి వాళ్లకు సకాలంలో ఇవ్వలేక బోర్లపడ్డ ఈ ప్రభుత్వం 2000 రూపాయల పెన్షన్ జాగలో 4000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఈ రేవంత్రెడ్డి ప్రభుత్వం, ఆ 2000 పెన్షన్ కూడా సకాలంలో ఇవ్వలేక బోర్లపడ్డది ఈ ప్రభుత్వం. అందువల్ల స్కూటీలు వచ్చే ప్రసక్తి లేదు, మహిళలకు బుతొచ్చే ప్రసక్తి లేదు. కళ్యాణలక్ష్మి పందిరిలోనే, పెళ్లి పందిరిలోనే 1 లక్ష చెక్కొచ్చే ప్రసక్తి లేదు, తులం బంగారం వచ్చే ప్రసక్తి లేదు. నా రైతాంగానికి కింటల్కి 500 రూపాయల అదనపు బోనస్ వచ్చే ప్రసక్తి లేదు, ఏది వచ్చే ప్రసక్తి లేదు. ఒక్కరిని మాఫీ చేస్తా అని చెప్తాడు. ఇవాళ నాకు తెలిసి తెలంగాణలో మన పిల్లలు, మన తమ్ముళ్ళు, మన చెల్లెలు నౌకరు కోసం చూస్తున్నారు. ఏం చెప్పింది రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారి ఆయామలో నోటిఫికేషన్ రావు, వచ్చినా పేపర్ లీక్ అవుతుంది, లీక్ అయిన ఈ రాష్ట్రంలో మీరు ఉద్యోగం రాదు, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుతా, మీరు ఎగ్జామ్స్ కూడా రాయకండి, మీరు బహిష్కరించమని చెప్పిన ముఖ్యమంత్రి, ఇవాళ మొత్తం తెలంగాణలో యువత, చదువుకున్న యువత కంటి మీద కొనుక్కులేదు, మాలాంటి వాళ్ళకు రోజుకు 200 ఫోన్లు 300 ఫోన్లు చేసుకుంటా, అన్నా స్పందించరే, ఇక్కడ నేను దీక్ష చేస్తున్నా, ఇక్కడ నేను ధర్నా చేస్తున్నా, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా అని చెప్పి బాధపడే పరిస్థితి. అంటే ఏ విద్యార్థి లోకమైతే, ఏ నిరుద్యోగ యువత అయితే ఆనాడు పట్టుబట్టి ప్రభుత్వాన్ని బొందబెడితే తప్ప మాకు నౌకరు రాదని చెప్పి భావించి దాన్ని గెలిపిస్తే 6 నెలల కాలంలోనే వాళ్ళ బతుకిట్లయిపోయింది. ఇవాళ వాళ్ళ శక్తి తక్కువ కాదు, వాళ్ళు లెక్కల్లో 30 లక్షల మందో 35 లక్షల మందో కావచ్చు కాక, కానీ వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, ఇవాళ యావత్ తెలంగాణలో ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు మా పిల్లల బతుకిట్లయిపోయిందని. ఇది మచ్చుదొరక మాత్రమే. నేను ఈ ఎన్నికలించాలి తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన పడుతున్నటువంటి నిరుద్యోగ యువకులారా, భారతీయ యువమోర్చా ఇప్పటికే మీకు అండగా వినది, భారతీయ జనతా పార్టీ కూడా మీకు సంపూర్ణంగా అండగా ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్న రేవంత్ రెడ్డి, మీకు నిజంగా నిజాయితీ ఉంటే నేను చెప్పిన మాట తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. వాళ్ళట కేవలం కోచింగ్ సెంటర్ల లాభాల కోసం ఉద్యమం చేస్తుంది చెప్తాను. ఇదేనా నువ్వు మాట్లాడే మాట? నీకు సంస్కారం ఉందా? ఎంతో యువత పట్ల నువ్వు అవలంబిత తీరికి ఇదేనా? ఎందుకైనా నువ్వు ముఖ్యమంత్రి అయింది, ఏమైనా మంత్రిగా పనిచేస్తే సిస్టంలో పనిచేస్తే తెలిసేది, కానీ ఇవాళ నువ్వు ఆ అన్న మాట మా 35-40 లక్షల యువకుల గుండెల్లో కొచ్చుకునేది, అది గాయం మానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దీనికి బదులా తప్పకుండా తెలంగాణ సమాజం తెలుసుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.